విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో మెంటాడ కొత్తగా ఏర్పాటు చేయనున్న మన్యం జిల్లాలో కలపవద్దని విజయనగరం జిల్లాలోనే కొనసాగించాలని మెంటాడ మండల సాధక జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మండల కేంద్రం మెంటాడలో బుధవారం భారీ ప్రజా నిరసన ర్యాలీ చేపట్టారు. మండల అభివృద్ధి కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ హై స్కూల్ వరకు సుమారు కిలోమీటరున్నర వరకు ఈ భారీ నిరసన ర్యాలీ సాగింది. మండలంలోని 31 గ్రామాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, మేధావులు, నిరుద్యోగులు, మహిళలు పెద్ద ఎత్తున జేఏసీ ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. ప్రజలంతా ముక్త కంఠంతో మెంటాడ మండలంను మన్యం జిల్లాలో కలపొద్దని నినాదాలు చేశారు. ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాలు, పోస్ట్ కార్డు ఉద్యమాలు, నేతలు, అధికారులకు వినతలిచ్చిన జేఏసీ పెద్దలు ఈ నిరసన ర్యాలీ ద్వారా ప్రజల్లో చైతన్యం రగిలించారు. ఈ సందర్భంగా మెంటాడ సంతతోటలో జేఏసీ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్షుడు రెడ్డి సన్యాసినాయుడు, వైస్ ఎంపీపీ ఈశ్వర్రావు, మాజీ ఎంపీపీ సిహెచ్ వెంకట్రావు, రాయపల్లి రవి విజయనగరం జిల్లాలోనే తమ మెంటాడ మండలం కొనసాగించాలని డిమాండ్ చేశారు. చౌరం చేసి నోడా, కడుపు మంగి నోడా, ఆకలి ఉన్నవాడా.